హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డు అండి. ఉండలు చాలా బాగా వచ్చాయి, చాలా హెల్దీ కూడా. మీరు చూడండి, పచ్చి కొబ్బరి తురిమి ఒక కప్పు నిండా తీసుకున్నానండి. బెల్లం కూడా ఒక బౌల్లో తీసుకున్నా, అదొక కప్పు, ఇదొక కప్పు. ఇప్పుడు ఏమన్నా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఇలా కొంచెం నూనె అయినా పర్లేదు, నెయ్యి అయినా పర్లేదండి, ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది చాలా హెల్దీ అండి, చిన్నపిల్లలకైతే ఇవ్వచ్చు, ఈజీగా తింటారు. మనం ఇప్పుడు ఇప్పుడు మనకు వచ్చేది శ్రావణ మాసం, వినాయక చవితి పండగ కొట్టుకున్న కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి కదండి, అవన్నిటితో ఇలా చేసుకొని పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు దాంట్లోనే పచ్చి కొబ్బరి ఒక కప్పు ఉంటుంది కదా, అది అందులో వేసేసిన, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పు నిండా బెల్లం తీసుకున్నాం కదా, అది కూడా అందులో వేసేస్తా. చూడండి కొంచెం ఫ్రై అయింది, కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటున్నా అంతే. ఇది చాలా హెల్దీ అండి, పిల్లలకి ఇస్తే పెద్దవాళ్ళైనా పిల్లలైనా తినొచ్చు. బెల్లం మంచిదండి ఆరోగ్యానికి. రక్తం తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, బెల్లంతో ఫుడ్ ఎక్కువ తీసుకోవచ్చు అండి. ఆ బెల్లం అంతా కరిగేదాకా అట్లా కలుపుకోవాలండి. చాలా బాగుంటాయండి, పిల్లలైతే ఒక్క పూటల్నే తినేస్తారు. అందరూ కొబ్బరి దగ్గు కదా అనుకుంటారు, కానీ దగ్గు ఏముండదండి, మనం ఎప్పటికీ తింటానా, ఎప్పుడో ఒకసారి కదా. మళ్ళీ దగ్గు వస్తుందని మీరు అనుకుంటే మాత్రం కొబ్బరి వెనుక బ్లాక్ది ఉంటుంది కదండి, అది తీసేసి చేసుకోవచ్చు దగ్గు రాదప్పుడు. కొంతమంది మిక్సీలో కూడా వేసుకుంటారండి, మిక్సీ కూడా వేసుకోవచ్చు. నేనైతే తురిమిన, అట్లా కొంచెం దగ్గరికి రావాలండి అదంతా. ఇప్పుడు వాటర్ అన్నీ బయటకు వచ్చినాయి, బెల్లంలోని వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి. మళ్ళీ ఇది కొంచెం దగ్గరకు వచ్చేదాకా దీన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలండి. చాలాసేపు కలుపుకుంటూనే ఉండాలి అట్లా. పచ్చి కొబ్బరి చట్నీ కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అండి, దాంట్లో వాటర్ అన్నీ అట్లా బయటకు వచ్చినాయి. ఇప్పుడు లాక్డౌన్ వల్ల పిల్లలకి ఏది ఇచ్చినా నిమిషాల్లో తినేస్తాను, ఏం చేసినా ఇంట్లో ఏది ఉండట్లేదు. కొంచెం కొంచెం కలర్ మారుతుంది, మళ్ళీ కొంచెం దగ్గరకు కూడా అవుతుంది, అట్లా దగ్గరకు కావాలి. ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోవాలండి, ఇలాచీ పౌడర్ లేక నేను వేయలేదు అంతే. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి.
అవా వాటర్ వస్తున్నాయి బయటకి, అది కొంచెం దగ్గరికి అయితే ముద్దలాగా కట్టాలండి. కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నా. పిల్లలకి ఇవ్వండి, పెద్దవాళ్ళు తిన్నా బలమే, పిల్లలు తిన్నా బలమే ఆరోగ్యానికి. ఏదన్నా మనకు స్వీట్ తినబుద్ధి అయినప్పుడు వెంటనే చేసుకోవచ్చు అండి. స్వీట్నెస్ బట్టి మనం స్వీట్ వేసుకోవచ్చు అండి, తక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. హోటల్ దగ్గరకు వచ్చేసింది చూడండి, అవి ఇట్లా తీగల్లాగా సాగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టేయాలండి. చల్లారిన తర్వాత మనం ఉండలుగా మార్చుకుందాం. చల్లారింది, ఇప్పుడు చేసుకుందాం. అట్లా చిన్నగా మన బౌల్స్ లాగా చేసుకోవాలండి. చిన్న రౌండ్గా నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది. చూస్తుంటే తినబుద్ధి కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే. ఓకే అండి, ఎలా ఉన్నాయి చూడండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలా ఇవ్వండి, తింటారు, హెల్దీ కూడా. దగ్గు అని అనుకోకండి, దగ్గేమీ రాదు, బెల్లం కదండి బలం. పచ్చి కొబ్బరి ఉన్నా పాడైపోతుందండి ఇంట్లో. ఇలా చేసి పెట్టండి, పిల్లలకు తింటారు.